ఇప్పటి యువతరం మహనీయుల చరిత్రను వెలుగులోకి తేవాలని వాటిని ఆచరించి స్ఫూర్తి పొందాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థలోని సర్దార్ పటేల్ హాల్లో నవయుగ భారతి ప్రచురించిన సోమయ్య జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ తెలంగాణ సంఘ్ దక్షిణమూర్తి, నవయుగ భారతి బాలేంద్ర పొట్లూరి పాల్గొన్నారు. అన్ని చోట్ల భారతీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని, మాతృభాషలోనే బోధన జరగాలన్నారు. సోమయ్య తనకు స్ఫూర్తి అని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత సోమయ్యను ఆరాధిస్తానని వెంకయ్యనాయుడు చెప్పారు. మనందరి యొక్క కర్తవ్యం అన్నిటికన్నా అదే పెద్ద గొప్ప దేశభక్తిని నేను భావిస్తున్నాను. మన ధర్మాన్ని కాపాడుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవడం, ప్రపంచంలో భారతీయ సంస్కృతి అత్యంత ఉత్కృష్టమైనది. ఆ సంస్కృతిని కాపాడుకోవడం, దాన్ని ప్రోత్సహించడం, పోలి చేయడం, మన తర్వాత తరానికి కూడా దాన్ని అందించడం, ఇది మనందరి యొక్క కర్తవ్యం. సంఘం ఈ దేశంలో క్రమశిక్షణ, జాతీయ భావం, అంకిత భావం వీటన్నిటినీ యువతలో పెంపొందించింది, పెంపొందిస్తూ ఉన్నది కూడా. సమాజంలో చైతన్యం నింపిన వాళ్ళు, దేశభక్తిని ఎదుర్కొనే వాళ్ళు, ఈ దేశం కోసం పోరాడిన మహనీయుల యొక్క జీవిత చరిత్రలు మరింతగా మనం వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. అది కొత్త తరానికి, నవతరానికి స్ఫూర్తిని అందిస్తుంది. ఈరోజు ఈ సోమయ్య గారి జీవితమే కాకుండా వారి కార్యదీక్ష, వారి నిబద్ధత, కమిట్మెంట్, చిత్తశుద్ధి, నిరాడంబరత అన్నిటికన్నా సోమయ్య గారిలో ప్రత్యేకం ఏంటంటే నిరాడంబరత. రెండు, ప్రేమ, అవ్యాజ అనురాగము. ఆయన చూస్తేనే మనకు ఒక రకమైన ఆయన చూపించే వాత్సల్యం, అఫెక్షన్, ఫాదర్లీ ట్రీట్మెంట్, దాంతోనే మన యొక్క మనసులపైన ఒక సానుకూల భావాన్ని కలిగిస్తుంది.